ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మనం ఇప్పటివరకు కూడా తులారాశి వరకు కూడా ఈ యొక్క గోచార విశ్లేషణ చేశాము అన్ని రాశులకి, మేషం నుంచి తుల వరకు. సో ఇప్పుడు మనం వృశ్చికం చేద్దాము. సో వృశ్చిక రాశి వాళ్ళకి రాశ్యాధిపతి కుజుడై ఉన్నాడు, అలాగే షష్ఠాధిపతి కూడా ఆయనే. సో మొన్నటి వరకు కూడా ఆయన పంచమంలో ఉండి వీళ్ళకి అనేకమైన సమస్యలను ఆయన తీసుకొచ్చాడనమాట. సో జనరల్గా ఏంటంటే, కుజుడు ఒక ఎనర్జీకి, ధైర్యానికి, ఒక యాక్షన్కి కారకుడు అనమాట. ఆయన వక్రించి దాదాపు 75 రోజులు మొన్న యొక్క మీన రాశిలో సంచారం అనేది వీళ్ళని చాలా ఇబ్బంది కలిగించింది అనమాట, వృశ్చిక రాశి వాళ్ళకి. అలాగే ప్రధాన గ్రహాలు ఇప్పుడు ఏంటంటే, వాళ్ళకి కాలసర్ప సంచారం అనమాట. రాశిలో కేతువు, సప్తమంలో రాహువు అనమాట. వీళ్ళు ఆరోగ్యానికి సంబంధించిన తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన టైం అది, మిగతా విషయాలు పక్కన పెట్టేయాలి. ఈ యొక్క ఎప్పుడైతే కేతు రాహువులు ఈ యొక్క రాశి సప్తమంలో ప్రవేశించారో, సో బ్లడ్ సర్క్యులేషన్లో మార్పులు, నిద్ర లేకపోవటము, హార్మోనల్ ఇంబ్యాలెన్సు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, తలకాయ తిరుగుడు, అకాల ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు, ఇవన్నీ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో వీళ్ళకి గురుశనుడి యొక్క గోచారం ఎట్లా ఉందంటే, గురువు తృతీయంలో ఉన్నాడు, ఆయన ద్వితీయ పంచమాధిపతి శుభుడు ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి, వృశ్చిక లగ్నం వాళ్ళకి. అలాగే శని వచ్చేప్పటికి తృతీయ చతుర్థాధిపతి అనమాట. సో ఆయన శని పాపగ్రహం కాబట్టి కేంద్రాధిపత్యం రావటం వల్ల ఆయన శుభుడు అవుతాడు. వీళ్ళకి ద్వితీయ, తృతీయ, చతుర్థ పంచమాధిపతులు తృతీయంలో కలిశారనమాట. అంటే ఏంటంటే, వీళ్ళదంతా కూడా లైమ్ లైట్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటంటే, యంగర్ సిబ్లింగ్, అలాగే వీళ్ళ కమ్యూట్, వీళ్ళు చేసే ఎఫర్ట్స్, అటెంప్ట్స్. ఈ యొక్క రెండు గ్రహాలు ఏంటంటే, ఒక పాజిటివ్, నెగిటివ్ కలిసి న్యూట్రల్ అయిపోతుంది, ఏదీ చేయలేరు. మూడో స్థానం ఏంటంటే విక్రమస్థానం, ఎఫర్ట్ స్థానం అనమాట. అది న్యూట్రల్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళకి, కాబట్టి ఏ పని కూడా ముందుకు జరగదనమాట వీళ్ళకి. అలాగే ద్వితీయ, తృతీయ, చతుర్థ పంచమ స్థానాధిపతులు ఎప్పుడైతే కలిశారో, వీళ్ళ పిల్లల గురించి, వీళ్ళ ఆస్తుల గురించి, వీళ్ళ మదర్ గురించి, దానికి సంబంధించిన ఎలిమెంట్స్ ఇప్పుడు లైమ్ లైట్లో ఉంటాయి. అలాగే ఉద్యోగంలో ఉన్నవాళ్ళకి వీళ్ళకి తృతీయంలో శని గురువుల యొక్క సంచారం, అలాగే సప్తమంలో రాహు ఉండటం వల్ల ఎదుగుదల చాలా కష్టం అనమాట. ఖచ్చితంగా వీళ్ళు మార్పును కోరుకుంటారు, కదా, ఆ మార్పు అంత ఈజీగా రాదు. కనీసం గురువు వాళ్ళకి తృతీయం నుంచి చతుర్థంలోకి మూవ్ అవ్వాలంటే సుమారుగా 2021 వరకు కూడా వీళ్ళు వెయిట్ చేయాలి. కాకపోతే తృతీయంలో శని యొక్క కారకుడే. ఈ తృతీయంలో శని వల్ల వీళ్ళు చేసే పనిలో వీళ్ళకి రికగ్నేషన్ రావడం ఎంత జరుగుతుంది, కాకపోతే వీళ్ళు సాటిస్ఫై అవ్వరు అనమాట. ఎందుకని, గురువు నీచి పడ్డాడు అది తృతీయంలో. సో ఏప్రిల్ నుంచి కూడా వీళ్ళకి బాగుంది. గురువు అనేది చతుర్థంలోకి మూవ్ అయినప్పుడు తృతీయ శని కూడా బాగా యోగిస్తాడు, అలాగే చతుర్థంలో గురువు కూడా వీళ్ళకి యోగిస్తాడు అనమాట. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు శని తృతీయంలో ఉండటం వల్ల గురువు కూడా శనితో కలిసి ఆయన కూడా పాప అయిపోయాడు ఇప్పుడు. సో తృతీయంలో పాపగ్రహాలు బాగా యోగిస్తాయి. సో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి ఇప్పుడు. సరైన డైరెక్షన్లో వీళ్ళకి ప్రయత్నం చేస్తే వృశ్చిక రాశి వాళ్ళకి, నిరుద్యోగులకి చాలా మంచి టైము. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మాత్రం వీళ్ళకి ఇబ్బంది ఉండదనమాట. అలాగే ద్వితీయాధిపతి గురువు, ఆయన నీచభంగం అయ్యి తృతీయంలో శనితో కలిసి ఉన్నాడనమాట. కాబట్టి ఫైనాన్షియల్గా కూడా పెద్ద వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. వీళ్ళకి మెయిన్ అంటే హెల్త్ ఇష్యూస్ ఈ యొక్క రాహుకేతుల సంచారం వల్ల. తర్వాత ఏంటంటే, స్టూడెంట్స్ ఎవరైతే చదువుతున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తున్నారో, వాళ్ళు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. వాళ్ళ బుద్ధి మందబుద్ధి అయిపోతుంది. ఇంటెలిజెన్స్ని నమ్మకుండా పిల్లలు ఇప్పుడు ఎక్కువ హార్డ్ వర్క్ని నమ్ముకోవాలి. ఎందుకంటే శని బలంగా ఉన్నాడు గురువు కన్నా. ఇంటెలిజెంట్ నమ్ముకున్న వాళ్ళంతా కూడా వాళ్ళు మంచి మార్క్స్ని సెక్యూర్ చేసుకోలేరు. ఎవరైతే హార్డ్ వర్క్ని నమ్ముకుంటారో ఈ గోచారంలో వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి ఉద్యోగులకి, విద్యార్థులకి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కూడా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. మెరిట్ స్టూడెంటు కష్టపడాల్సిన అవసరం లేదనే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంటెలిజెన్స్కి కారకుడైన గురువు ఏమయ్యాడంటే, ఆయన నీచ పట్టమే కాకుండా శనితో యుత అయి ఉన్నాడు అనమాట, శనితో కలిసి ఉన్నాడు. ఆ శని ఏం చేస్తాడు, మందబుద్ధిని కలుగు చేస్తాడు, విద్యా విజ్ఞానం కలుగు చేస్తాడు, విద్యను డిలే చేస్తాడు, ఎడ్యుకేషన్ డిలే చేస్తాడు. సో పేపర్లు మళ్ళీ అటెంప్ట్ చేసే అవకాశం వస్తుంది సరైన ఎఫర్ట్ పెట్టకపోతే వీళ్ళు. సో తర్వాత లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్, హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేవాళ్ళు, వాళ్ళకు కూడా మంచి టైం కాదు. అట్లీస్ట్ 2021 వరకు కూడా వెయిట్ చేయాలన్నమాట. జూపిటర్ చతుర్థ స్థానంలోకి మూవ్ అయిన తర్వాత వీళ్ళు ఆ ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. సరే, ప్రాపర్టీస్ విషయంలో ఖచ్చితంగా వీళ్ళు ప్రాపర్టీస్ కొనగానే ప్రాపర్టీస్ని
అమ్మటం కానీ, ల్యాండ్స్ని కొనటం కానీ, ల్యాండ్స్ని అమ్మటం కానీ, దానికి సంబంధించిన డిస్ప్యూట్స్ కానీ ఇప్పుడు జరిగే టైం అనమాట. ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ సెటిల్ అయ్యే టైం అనమాట. అలాగే కోర్టు డిస్ప్యూట్స్ కూడా రిజాల్వ్ అయ్యే టైం అనమాట వృశ్చిక రాశి వాళ్ళకి. సరే, వివాహం కాని వాళ్ళకి ఏప్రిల్ 2021 నుంచి కూడా వాళ్ళకి బాగుంటుంది. సరైన మ్యాచ్ వీళ్ళకి దొరకటం, ఆ వివాహం అనేది నిశ్చయం ఉండడం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ వివాహంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి కొద్దిగా ఇది పరీక్షాకాలం అనమాట. ఎందుకంటే ఈ యొక్క గురువు పాజిటివిటీని ఇస్తాడు, ఈ యొక్క శని నెగిటివిటీని ఇస్తాడు. ఈ రెండు గ్రహాలు కలిసిపోయి ఏమైపోయిందంటే ఒక అయోమయ స్థితి వచ్చేస్తుంది. అవగాహన లోపము, కమ్యూనికేషన్ గ్యాప్స్, పార్ట్నర్స్ మధ్య వచ్చే అవకాశం ఉందన్నమాట. కాకపోతే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే వీళ్ళకి తృతీయ స్థానంలో శని సంచారము, స్వక్షేత్రంలో ఆయన శని ఉండటం వల్ల వీళ్ళు వీళ్ళ యొక్క ప్రయత్నంతో, ఎఫర్ట్తో, ఇనీషియేషన్తో వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ను వీళ్ళు రిజాల్వ్ చేసుకోగలుగుతారు. వృశ్చిక రాశి వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్. కాకపోతే ఈ యొక్క రాహుకేతువుల యొక్క దీన్ని వీళ్ళు జాగ్రత్తగా మేనేజ్ చేయాలి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి వీళ్ళు. అంటే బాగా అలసిపోయే టైం అనమాట ఇది వీళ్ళకి. ఎప్పుడైతే చంద్రరాశిని, సప్తమ రాశిని రాహుకేతువులు ఎప్పుడైతే కట్ చేశారో, సంచారం చేస్తున్నారో, ఇంకా వీళ్ళు ఇంకా టూ బిజీ స్కెడ్యూల్ వల్ల బాగా అలసిపోవటము, తర్వాత ఆరోగ్యాన్ని ఇగ్నోర్ చేయటము, ఇదంతా అయ్యే అవకాశం ఉందన్నమాట. సో జనరల్గా తృతీయ గురువు ఏంటంటే శుభ పాపస్థానంలో శుభగ్రహాలు యోగించవు అనమాట. కాత ఏంటంటే ఇక్కడ గురువు కూడా వీళ్ళకి యోగిస్తాడు. ఇప్పుడు కారణం ఏంటంటే నీచలో ఉన్న గురువు నీచలో ఉండి పాపగ్రహం అయిన శనితో కలవడం వల్ల గురువు కూడా పాప అయిపోయాడు. సో పాపి అయినప్పుడు ఆయన తృతీయంలో యోగించాలి కదా. సో శని గురువులు ఇద్దరు కూడా యోగిస్తారు. అంటే ఏంటంటే వీళ్ళు ప్రయత్న బలంతో సాధించలేదంటూ లేదు. కాకపోతే రాహుకేతువులే కొద్దిగా వీళ్ళకి ఇబ్బంది గోచారంలో. శని గురువులు ఇద్దరు ఓకే వృశ్చిక రాశి వాళ్ళకి. అలాగే వీళ్ళకి రాశ్యధిపతి కుజుడు. ఎప్పుడైతే వీళ్ళకి వీళ్ళ రాశ్యాత్తు 6లోను 3లోను 11లోను రాశిలోను ఎప్పుడైతే ఆయన సంచరిస్తున్నాడో ఆ టైంలో వీళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలి. అది ఆస్పీషియస్ టైం వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళ రాశ్యాధిపతి లగ్నాధిపతి ఆయన. సో ఫ్రెండ్స్, ఇది నా అనాలిసిస్ వృశ్చిక రాశి వాళ్ళ గురించి. మీకు నా అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.